బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155155563. నగరంలోనే ఆరంఘర్ ప్రాంతంలో అతిపెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్ మీద నుంచి వెళ్తే చాలా దూరం వరకు కూడా నల్లని పొగ కమ్ముకొని కనిపించింది. యాక్చువల్లీ ఇది ఎక్కడ ఎగ్జాక్ట్లీ అనంటే మహీంద్రా షోరూమ్ వెనుక ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అండ్ ఆరంఘర్ ప్రాంతం అంటే మనకు తెలుసు, చాలా మట్టికి ఈ షోరూమ్స్ కానీ లేకపోతే ఎక్కువ మట్టికి గోడౌన్స్ ఉండేటువంటి ప్రాంతం. అగైన్ ఫ్యాక్టరీస్, చిన్న చిన్న ఫ్యాక్టరీస్ కూడా ఉండేటువంటి ప్రాంతం. ఒక్కసారిగా అక్కడ మంటలు చెలరేగడంతో చాలామంది, అంటే మధ్యాహ్నం ప్రాంతంలో ఈ మంటలు అయితే వచ్చాయి. పనికి వెళ్ళిన వాళ్ళు చాలామంది అక్కడక్కడ చుట్టుపక్కలే చాలా ఫ్యాక్టరీస్లో కావచ్చు లేకపోతే ఇట్లాంటి ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళు చాలా ఎక్కువగా ఉండడం, ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పూర్తిగా కేకలు వేస్తూ బయటికి పరుగులు తీసిన సిచ్యువేషన్. అయితే రోడ్డుకి చాలా దూరం వరకు కూడా ఈ పొగలు చాలా పెద్ద ఎత్తున అండ్ చాలా హైట్ వరకు కనిపించాయి. సో అతిపెద్ద అగ్ని ప్రమాదం ఎక్కడో జరిగింది అన్న సిగ్నల్స్ అయితే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు కూడా కనిపించాయి. సో దగ్గరగా వెళ్ళినప్పుడు మాత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా టోటల్గా ఈ అత్తాపూర్ పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి ఎంఎంఎం పహాడీలో అగ్ని ప్రమాదం అయితే ఎగ్జాక్ట్లీ జరిగింది. సో ఒక స్క్రాప్ గోదాంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా అండ్ అక్కడికి హుటాహుట్న ఒక రెండు ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం కూడా చేశాయి. కానీ పక్కనే ఆనుకొని చాలా గోదాములు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అండ్ ప్లాస్టిక్కి సంబంధించిన గోదామ్స్ కావచ్చు అండ్ ఇట్లా స్క్రాప్కి సంబంధించిన గోదాములు కావచ్చు. అండ్ ఈ మధ్య కాలంలో మనకు తెలుసు ఒక 4-5 రోజుల నుంచి కూడా ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఎండ హీట్ కావచ్చు చాలా తొందరగా త్వరగా ఫైర్ స్ప్రెడ్ కావడానికి అవకాశం ఇచ్చింది అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇది స్క్రాప్కి సంబంధించిన గోదాం కాబట్టి పూర్తిగా చెత్తా చెదారం ఇదంతా ఉంటుంది కాబట్టి చాలా తొందరగా మంటలు వ్యాపించి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దాని పక్కనే ఆనుకొని ఉన్నటువంటి గోదామ్స్ అన్నిటికీ అంటుకుంటుందేమో అన్న భయంతో అయితే చాలామంది అక్కడి నుంచి పరుగులు తీసిన సిచ్యువేషన్. అండ్ చాలామంది ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆ ఫైర్ని కంట్రోల్ చేయడానికి కూడా ప్రయత్నించారు. కానీ పెద్ద ఎత్తున చాలా హైట్ వరకు మంటలు, ఆ తర్వాత నల్లని పొగ మొత్తం వ్యాపించింది. చాలా అంటే ఒక 0.5 కిలోమీటర్ వరకు ఆ పొగ మొత్తంగా కనిపించింది. అండ్ దానికి సంబంధించిన స్మెల్ కూడా చాలా భయంకరంగా చుట్టుపక్కల వరకు కూడా వచ్చింది అని కూడా అక్కడ ఉన్నటువంటి సాక్షులు చెప్తున్న సిచ్యువేషన్. సో రెండు ఫైర్ ఇంజన్లు చేరుకునేసరికి అది స్క్రాప్ గోదాం కాబట్టి చాలా తొందరగా మంటలు వ్యాపించాయి. అండ్ గోదాంలో ఉన్నటువంటి పూర్తి స్క్రాప్ అంతా కూడా మంటల్లో కాలి బూడిదైపోయిన సిచ్యువేషన్. ఇప్పుడు మనకున్న సమాచారం మేరకైతే ఒక్కసారి మంటలు అంటుకోగానే అందులో లోపల స్క్రాప్ గోదాంలో ఉన్నటువంటి వాళ్ళు బయటికి పరుగులు తీశారు. వాళ్ళు కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అన్కంట్రోల్గా మంటలు చాలా త్వరగా వ్యాపించడం, పొగ కమ్ముకోవడం అండ్ చాలా మటుకైతే అక్కడ ఒకవేళ ఆర్పే ప్రయత్నం చేసినా కూడా పొగ అండ్ స్మెల్ వల్ల కూడా వాళ్ళెవ్వరు కూడా వాటర్ స్ప్రే చేయడానికి కూడా అవకాశం లేకపోయింది. అండ్ ఒకేసారి పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడంతో కూడా వీళ్ళు తెచ్చే వాటర్ కూడా పోసే అంటే దాన్ని చల్లార్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఎక్కడ కూడా సరిపోలేదు. రెండు ఫైర్ ఇంజన్లు వాళ్ళు కాల్ చేసిన 1/2 అవర్ తర్వాత వచ్చి ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా అన్కంట్రోల్గా మంటలు వస్తూనే ఉన్నాయి. సో రెండు ఫైర్ ఇంజన్లు తెప్పించే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టు మనకున్నటువంటి సమాచారం. కానీ ఈ అగ్ని ప్రమాదం చూసిన తర్వాత ఈ ఆరంఘర్ రూట్లో వెళ్ళేటువంటి వాళ్ళు అందరూ కూడా ఆగి ఏమైంది ఇక్కడ అని చూసి వెళ్తున్న సిచ్యువేషన్. అండ్ ఆరంఘర్ టు జూ పార్క్ అక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ కొత్తగా అవుతోంది. సో ఆ ఫ్లైఓవర్కి సంబంధించిన వర్క్ కూడా ఒకవైపు నడుస్తోంది. ఆరంఘర్ చాలా రష్ ఉండేటువంటి ప్రాంతం. సో అందుకోసమనే ఆ ఫ్లైఓవర్ని కూడా కడుతున్నారు.
సో ఒక్కసారిగా ఈ మంటలు వ్యాపించడంతో అక్కడి నుంచి పాస్ ఆన్ అయ్యే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఏం జరిగింది ఏంటి చూసే ప్రయత్నం అయితే చేస్తున్న సిచ్యువేషన్. సో ఒక్కసారిగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు, అక్కడ పూర్తిగా ఆ సరౌండింగ్స్ అన్ని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అండ్ మంటల్ని పూర్తిగా అదుపులోకి తెచ్చే ప్రయత్నం కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది.